అనగనగా వేమూరు అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో శంకర్, కీర్తన అనే ఇద్దరు దంపతులుండేవారు. వారికి బేబీ అనే ఒక పాపుండేది. ఒక్కటే కూతురు కావడంతో చాలా గారాబంగా పెంచారు. దాంతో బేబీ మొండిగా తయారైంది. ఒకరోజు డాబా పైన కీర్తన బేబీకు అన్నం తినిపిస్తూ ఉంది. అలా తినిపిస్తూ రోజు చందమామ గురించి కథలు చెప్తూ పాటలు పాడి వినిపిస్తూ ఉండేది. దాంతో బేబీకి చందమామంటే చాలా ఇష్టమేర్పడింది. అమ్మా, నేను చందమామను తెచ్చుకుంటానమ్మా, రోజు తనతో కలిసి ఆడుకుంటాను. అమ్మా బేబీ, చందమామ నీ ఒక్కదానిదే కాదు కదా, అందరిది. అందరికీ చందమామ కావాలి కదా. లేదమ్మా, నాకు మాత్రమే కావాలి, లేకపోతే నేను అన్నం తినను. ఇవాళ ఒక్కరోజుకి తినమ్మా, రేపెలాగైనా మీ నాన్నకు చెప్పి తీసుకుని రమ్మంటాను. అలా ఆ రోజు రాత్రి బేబీ ఎలాగోలా భోజనం చేస్తుంది. అయితే చందమామ కావాలి అని మారం చేస్తూనే ఉంటుంది. ఏమండి, చిన్నప్పటి నుండి చందమామ గురించి కథలు చెప్పి అన్నం తినిపించడం తప్పనిపిస్తుందండి. ఏమైంది కీర్తన, చందమామ గురించి చెప్పడం తప్పేముంది? మన పెద్దలు ఏదైనా మితంగా తింటే భోజనం, అమితంగా తింటే విషమని భోజనం గురించి ఒక సామెత చెప్తారు, గుర్తుందా? అది ఒక్క భోజనం విషయమే కాదు, జీవితంలో అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుందండి. నువ్వు కూడా విసిగించకు కీర్తన, అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు. మన పాప అల్లరి ఈ మధ్య బాగా ఎక్కువవుతుందని మీకు చెప్తూనే ఉన్నాను కదా. హా, చెప్పావు. ఇవాళ చందమామ కావాలి అని అల్లరి చేసింది. చందమామ బొమ్మని కొనిద్దాంలే కీర్తన, నువ్వే కంగారు పడుకు. అబ్బా, నీతో ఇదే వచ్చింది శంకర్, పూర్తిగా విను. బేబీకు నిజమైన చందమామ కావాలంట. నువ్వు బొమ్మని కొనిచ్చినా తనని మోసం చేయలేవు. బొమ్మ చూసిన తర్వాత మళ్ళీ ఆకాశంలో చందమామ కనిపిస్తే ఇంకా ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. సరిసరే, నేనేదో ఒకటి మాట్లాడతానులే తనతో. అలా శంకర్ తన గదిలో ఉన్న బేబీ దగ్గరకు వెళ్తాడు. బేబీ, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, కిటికీల నుండి చందమామను చూస్తూ ఉన్నాను. ఎంత బాగుందో కదా నాన్న? అవునమ్మా, చాలా బాగుంది. రేపు చందమామను తీసుకొని ఇచ్చిస్తావని అమ్మ చెప్పింది నాన్న. నేనప్పుడు చందమామను నాతో పాటు బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి తీసుకెళ్తాను. అవునా, మరి స్కూల్లో నీ స్నేహితులు కూడా కావాలి అని అడిగితే ఏం చేస్తావు మరి? నేను వాళ్ళకి చూపిస్తాను, కానీ ఎవరిని అంటుకోనివ్వను. సరే అమ్మా, అయితే ఒక పని చేద్దాం. ఆ చందమామను తీసుకురావడం చాలా కష్టం, కానీ నీకోసం నేనేదైనా చేస్తానని నీకు తెలుసు కదా. తెలుసు నాన్న, మరి ఎలా తెస్తావో చెప్పు. ఇప్పుడు చందమామను తీసుకుని రావడానికి నాకొక మార్గం తెలుసమ్మా. నా దగ్గర ఒక పెద్ద తాడుంది, దానితో చందమామను కట్టి లాక్కుంటే కిందకొస్తుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు లాగితే కిందకి రాదు. చందమామకు ఎవరంటే ఇష్టమో వాళ్ళు లాగితేనే కిందకొస్తుంది. అయితే నేను లాగితే వస్తుందా నాన్న? ఏమో అమ్మా, మరి నేను ఎంత లాగినా కూడా రాలేదు, నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించి చూడు అని తన దగ్గర ఉన్న తాడు తీసుకొనొచ్చి బేబీకి ఇస్తాడు. బేబీ ఆ తాడు తీసుకోగానే ఆ తాడు మాయాతాడు అయిపోతుంది. తర్వాత రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత బేబీ డాబా మీదకి వెళ్తుంది. అప్పుడు తన తండ్రి ఇచ్చిన తాడు చందమామ మీదకి విసురుతుంది. ఆశ్చర్యంగా ఆ తాడు వెళ్ళి చందమామను చుట్టుకుంటుంది. అలా చుట్టుకోగానే బేబీ ఆ తాడును పట్టుకుని కిందకు లాగుతూ ఉంటుంది. అలా కాసేపటికి నిజంగానే చందమామ కిందకు వచ్చేస్తాడు. ఎవరికీ తెలియకుండా బేబీ చందమామను తీసుకొనొచ్చి తన స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆకాశంలో చందమామ మాయమవ్వడంతో జనాలందరూ చందమామ ఏమైంది అని కంగారు పడుతూ ఉంటారు. కొంతమందేమో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి, అందుకే చందమామ కనిపించడం లేదు అన్నారు. కానీ అలా చాలా రోజులు చందమామ కనిపించకుండా పోతుంది. దాంతో జనాలు ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడేమో బేబీ చందమామతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. స్కూల్కి వెళ్తే తన స్నేహితులు చూస్తారేమో అని స్కూల్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే చందమామతో ఆడుకుంటూ ఉంటుంది. ఆకాశంలో చందమామ కనిపించకపోవడం, అలాగే బేబీ కూడా తన గదిలో నుండి బయటికి రాకుండా ఎప్పుడూ గదిలోనే ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం శంకర్ గమనిస్తాడు. ఒకరోజు బేబీ భోజనం చేస్తున్న సమయంలో వెళ్ళి బేబీ గదంతా వెతుకుతాడు, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని. కానీ శంకర్కు ఎవరూ కనిపించరు. ఎవరూ లేరని తిరిగి వచ్చేస్తుంటే బేబీ స్కూల్ బ్యాగ్లో నుండి ఏదో వెలుగు రావడం కనిపిస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఏముంది అని శంకర్ వెళ్ళి బ్యాగ్ తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే బేబీ బ్యాగ్ లో చందమామ ఉంటుంది. బేబీ ఏ చందమామను దొంగతనం చేసిందని తెలిసి షాక్ అవుతాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాదు. మెల్లగా బేబీ దగ్గరికి వెళ్లి, చందమామ నీ స్కూల్ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది బేబీ అని అడుగుతాడు. మీరే కదా నాన్న, తాడుతో లాగితే చందమామ కిందకొస్తుందని చెప్పారు. నేను ఆ తాడుతో చందమామను లాగి నా బ్యాగ్ లో పెట్టుకున్నాను. దాంతో శంకర్ మరియు కీర్తన ఇద్దరు షాక్ అవుతారు. ఎలా అయినా చందమామను తిరిగి ఆకాశంలో పెట్టించాలని అనుకుంటారు. అయితే తిరిగి ఆకాశంలో పెట్టడం ఎలాగో వారికి తెలీదు. అందుకే బేబీకు ఇలా చెప్తారు, అమ్మా చందమామంటే నీకు చాలా ఇష్టం, అలా అని చెప్పి నీ దగ్గరుంచుకుంటే అందరికీ చాలా ఆపద కలుగుతుంది. భూమి చందమామ లేకపోవడం వల్ల ఇంకా వేగంగా తిరుగుతుంది. దానివల్ల వాగులు వంకలు పొంగి వరదలొస్తాయి. ప్రజలు కష్టాల పాలవుతారు. నువ్వు మళ్లీ చందమామను ఆకాశంలో పెట్టే దయచేసి అని తల్లి కీర్తన చెప్తుంది. అందుకు బేబీ, చందమామను తీసుకొనొచ్చి ఆడుకుందాం అనుకున్నాను, కాని చందమామను తీసుకురావడం వల్ల ఇన్ని ఆపదలు వస్తాయని తెలీదమ్మా. ఇప్పుడే చందమామను ఆకాశంలో పెట్టేస్తాను అని చెప్పి బేబీ మాయాతాడును ఉపయోగించి చందమామను తిరిగి ఆకాశంలో పెట్టేస్తుంది. మళ్లీ చందమామ ఆకాశంలో ప్రత్యక్షమవడం చూసి అందరూ ఆనందిస్తారు. బేబీ కూడా వారి ఆనందాన్ని చూసి తను కూడా ఆనందంగా ఉంటుంది. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులుండేవి. వాటిలో ఒక గర్భవతి ఆవు ఉండేది. ఆ ఆవుకి చింటూ అనే ఒక కుక్క, బంటూ అనే ఒక కోతి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆవు గర్భవతి అయినప్పటి నుండి చింటూ బంటూనే ఆవుకి ఏమైనా అవసరమైతే తెచ్చిపెట్టేవాళ్ళు. అప్పుడు చింటూ కుక్క, మిత్రమా ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఏ అవసరమైనా మాకు చెప్పు, చిటికలో తీసుకొనొస్తాం. మా దగ్గర మొహమాట పడకు. సరే మిత్రమా, మీలాంటి స్నేహితులుండడం నిజంగా నా అదృష్టం అని అంటుంది ఆవు. అందుకు బంటుకోతి, సరే మిత్రమా, నీకోసం తినడానికి ఏమైనా తీసుకొనొస్తాం, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి చింటు కుక్క, బంటుకోతి ఆవుకు ఆహారం తీసుకుని రావడానికని అడవిలోకి వెళ్తాయి. అలా చింటూ బంటూ వెళ్లిన కాసేపటికి ఆవు ఉన్న చోటుకు ఒక పులి వచ్చింది. పులి అడుగుల చప్పుడు విన్న ఆవు అక్కడే ఉన్న పొదల చాటుకు వెళ్లి దాక్కుంటుంది. పులి వెళ్లిపోయేదాకా ఏ చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి తన ప్రాణాల్ని కాపాడుకుంటుంది. కాసేపటికి చింటూ బంటూ వస్తారు. అప్పుడు ఆవు జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు చింటూ కుక్క, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా, పులి ఇప్పుడు వెళ్లిపోయినా మళ్లీ రావచ్చు. మనం ఇంకా సురక్షితంగా ఉండే ప్రదేశానికి వెళ్లడం మంచిదనిపిస్తుంది. అవును మిత్రమా, చింటూ చెప్పింది నిజమే. మనం పులితో పోరాడగల బలవంతులం కాదు. అందులోనూ నీ కడుపులో బిడ్డుంది. అప్పటికప్పుడు మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా నువ్వు వేగంగా నడవలేవు. అందుకే మనం వీలైనంత త్వరగా బయలుదేరాలి. సరే మిత్రమా, బయలుదేరదాం పదండి. అలా ముగ్గురు బయలుదేరి నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఆవు నడవలేక నడవలేక మెల్లగా నడుస్తూ ఉంటుంది. కాళ్ళ నొప్పి వస్తున్నా కూడా బిడ్డను కాపాడుకోవాలని మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి, అబ్బా ఇంక నా వల్ల కాదు మిత్రులారా, నడవలేకపోతున్నాను, కాళ్ళ నుండి రక్తం కూడా వస్తుంది, బాధ భరించలేకపోతున్నాను. అందుకు చింటూ కుక్క, మిత్రమా బాధపడుకు మిత్రమా, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఎలా అయినా సరే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నువ్వు ఓపిక చేసుకోవాలి మిత్రమా. ధైర్యం కోల్పోవద్దు, మేం నీకు తోడుగా ఉన్నాం కదా అని చెప్పి ఆవు కాలుకి కట్టుకడతాయి చింటూ బంటూ కలిసి. చింటూ చెప్పిన మాటలతో ఆవు ధైర్యం తెచ్చుకుంటుంది. అప్పుడే అటుగా ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంది. ఈ ముగ్గురిని చూస్తుంది. మిత్రులారా ఏమైంది, ఎక్కడికెళ్తున్నారు? మా మిత్రురాలు ఆవు గర్భవతి. మేముండే చోట ఒక పులి తిరుగుతూ ఉంది. అది మా మీద దాడి చేస్తుందేమో అని భయమేసింది. అందుకే ఏదైనా సురక్షితంగా ఉండే చోటు వెతుక్కుంటూ వెళ్తున్నాం అని బంటుకోతి చెప్తుంది. అయ్యో ఎంత కష్టం వచ్చింది మిత్రులారా, మీరు ధైర్యంగా ఉండండి అంటూ తన పిల్లల కోసం తీసుకుని వెళ్తున్న ఆహారాన్ని ఆవుకిస్తుంది ఏనుగు. నీకోసం తెచ్చుకున్న ఆహారం నాకిస్తే ఎలా మిత్రమా, నువ్వు తీసుకునెళ్ళులే, మేము ఎలాగోలా ఆహారం సంపాదించుకుంటాం. మనలో మనకి సహాయం చేసుకోకపోతే ఎలా, అందున నువ్వు గర్భవతివి, నువ్వు కష్టాల్లో ఉంటే నేనెలా ఊరుకోగలను. అలాగే నాకు తెలిసిన ఒక ప్రదేశముంది, పులులు అక్కడికి రాలేవు, మిమ్మల్ని అక్కడికి తీసుకునెళ్తాను. చాలా ధన్యవాదాలు మిత్రమా, నీ మేలు జన్మలో మర్చిపోలేను.
ఇందులో మేలేముంది మిత్రమా అని చెప్పి వారందర్ని జాగృతగా ఒక ప్రదేశానికి తీసుకెళ్తుంది ఏనుగు ఈ చోటు పులికి తెలియదు మీరు ఆనందంగా ఇక్కడ ఉండొచ్చు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు జాగృతగా ఉండండి మిత్రులారా నా కోసం ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మరి నేను బయలుదేరుతాను మిత్రులారా అలాగే మిత్రమా నువ్వు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు మీ పిల్లల్ని అడిగామని చెప్పు మిత్రమా అని అంటుంది చింటి కుక్క అలాగే మిత్రమా అని ఇంటికి బయలుదేరుతుంది ఏనుగు ఆవు చింటు కుక్క బంటుకోతి ఆ చోట్ల ప్రశాంతంగా ఉంటాయి చింటు బంటు ఆవుని జాగృతగా చూసుకుంటూ ఉంటాయి ఒకరోజు బంటుకోతి ఆవుకి ఆహారం తేవడానికని చాలా దూరం వెళ్తుంది ఆహారం తీసుకుని వెనక్కి వస్తున్న కోతిని పులి చూస్తుంది కోతికి కావాలంటే ఆహారం ఇక్కడే తినేయొచ్చు కదా కానీ సంచిలో పెట్టుకొని తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉండుంటారు ఈ కోతి వెనక వెళ్తే నాకు ఎక్కువ ఆహారం దొరికేలా ఉంది అని కోతికి కనిపించకుండా కోతి పులి పులి తన వెనక రావడం తెలియని కోతి మామూలుగా ఆహారం తీసుకొని వచ్చి ఆవుకి ఇస్తుంది పులి ఆ ఆవుని చూసి ఆహా నాకు మంచి ఆహారం దొరికింది ఈ ఆవు గర్భవతి అనుకుంటా అందుకే ఎక్కువ నడవలేకపోతుంది కొన్ని రోజుల్లో పిల్లల్ని కనేటట్టుంది ఆ సమయంలో వస్తే అస్సలు కదల్లేదు అప్పుడు ఆవుని చంపి తినొచ్చు అని పథకం వేసుకుంటుంది ఇక కొన్ని రోజులకి ఆవుకి నొప్పులు మొదలవుతాయి బిడ్డ పుట్టబోతుంది ఆ నొప్పులకి ఆవు అరుస్తూ ఉంటుంది దూరంగా ఉన్న పులికి ఆవు అరుపులు వినిపిస్తాయి ఆ అరుపులు విన్న పులి వచ్చి ఆవుని చూస్తుంది ఇదే మంచి సమయమని ఆవు మీదకి దూకుతుంది అనుకొని ఈ పరిస్థితికి అందరూ షాక్ అవుతారు పులి ఆవు కాలు పట్టుకుని లాగుతూ ఉంటుంది ఆవు కాలు నుండి రక్తం కారుతూ ఉంటుంది చింటూ బంటుకి ఏం చేయాలో తెలియక అరుస్తూ ఉంటాయి పులి ఆవు కాలుని వదిలేసి మెడ కొరుకుదామని మీదకొస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఏనుగు తొండంతో పులిని పట్టుకుని లోయలోకి విసిరేస్తుంది లోయలో పడిన పులి కాళ్ళు విరిగి కదలలేని స్థితిలో పడిపోతుంది ఏనుగు చింటు కుక్క బంటు కోతి కలిసి ఆవు కాలుకి కట్టుకడతాయి అప్పుడు ఆవు ఒక బుజ్జి ఆవుకి జన్మనిస్తుంది ఏనుగు మిత్రమా సమయానికి నువ్వు రాకపోతే మా అందరి ప్రాణాలు పోయేవి అవును మిత్రమా నేను పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆవు అరుపులు వినిపించాయి నొప్పులొచ్చాయని బయలుదేరాను ఈలోపు మీ అరుపులు కూడా వినిపించాయి ఏదో అనుమానం వచ్చి గబగబా వచ్చి చూస్తే పులి కనిపించింది వెంటనే దానిని పట్టుకుని విసిరేశాను చాలా ధన్యవాదాలు మిత్రమా నన్ను నా బిడ్డని నా స్నేహితుల్ని కాపాడావు ఇక అప్పటి నుండి ఆవు తన బిడ్డతో కలిసి చింటూ బంటుతో కలిసి ఆనందంగా జీవించసాగింది.